శంభల కైలాస పర్వతం ఒక వైజ్ఞానిక విశ్లేషణ. సాగర తలానికి 6,718 మీటర్ల ఎత్తుగల కైలాస శిఖరం కేవలం హిందువులకే కాక బౌద్ధులకి జైనులకి కూడా పరమ పవిత్రమైన ప్రాంతం. దాదాపు హిందువుల ఆలయాల సమస్తం మూల విరాట్, గర్భగృహం, విమాన శిఖరం, ముఖమండపం, ధ్వజస్తంభం, ఆవరణ ప్రాకారం, రాజగోపురం అనే అంశాలతో కూడి ఉంటాయి. ఇందులోని ప్రతి అంశానికి సంబంధించి పొడుగు, వెడల్పు, ఎత్తు, అలంకరణ వంటి విషయాల్లో ఎంతో శ్రద్ధని కనబరుస్తారు స్థపతులు, శిల్పులు. కానీ ఇక్కడ అవన్నీ ఒక పర్వత శిఖరంలోనే ఇమిడిపోయాయి. మానస సరోవరం అనే పుష్కరిణి కూడా అమరిపోయింది. పూజారులు, మంత్రోచ్చాటనలు, కానుకలు, ప్రసాదాలు అనే తంతులు ఏవీ లేని మనలో ఉన్న నిజమైన భక్తిని ప్రదర్శించడమే పూజా విధానమైన ఆలయం ఇదొక్కటే. హేతువాదులు కూడా నమ్మి తీరాల్సిన హేతువుకి అందని విషయాలు ఎన్నో కైలాస శిఖరం చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. వాటిలో ఒకటి, ఎంత గొప్ప పర్వతారోహకుడైనా శిఖరం వరకు ఎక్కలేకపోవటం. ఇప్పుడు దీని చుట్టూ 3 మతాల వారిలో ఉన్న నమ్మకాలను గమనించి చైనా ప్రభుత్వం అనుమతి నిషేధించింది. కానీ అంతకుముందు ఎక్కాలనుకుని కూడా ఎక్కలేక వెనుతిరిగిన వాళ్ళు సామాన్యులు కారు. ఒక పర్వతారోహకుడు పంతం పట్టి శపథాలతో కూడిన ప్రకటనలు కూడా ఇచ్చి మధ్యలోనే విరమించుకుని వచ్చేశాడుట. అంత భీకరమైన పట్టుదలతో వెళ్ళిన వాడివి ఎందుకు తిరిగొచ్చావయ్యా అంటే, నాకే తెలియని ఏదో కారణం నన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు, భయానికి అతీతమైన వ్యతిరేకత పుట్టింది నా మనసులో అని చెప్పాడు. రష్యన్ పర్వతారోహకులు చాలామంది ఈ శిఖరాన్ని ఎక్కడానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఇది నమోదైన చారిత్రక యథార్థం. వీటన్నింటికన్నా హేతువాదులు జవాబు చెప్పలేని అసలైన విచిత్రం, దేహపు పెరుగుదల వేగం పెరుగుతుంది. సాక్ష్యం ఏమిటంటే, అక్కడ 12 గంటలు గడిపితే బయట 2 వారాలు గడిపితే పెరిగిన పరిమాణంలో గోళ్ళు, వెంట్రుకలు పెరగడాన్ని అక్కడికి వెళ్ళి కొలిచి చూసుకోవచ్చు. ఒక అబిసీనియన్ పర్వతారోహక బృందానికి సంబంధించిన వ్యక్తి మరీ చిత్రమైన విషయాన్ని చెప్పాడు. బృందంలా ఏర్పడి ఎక్కుతూ ఒకనొక ఎత్తుకి చేరగానే ముందు వెళ్తున్న ఇతని బృందంలోని వారికి ఒక్కసారి కొన్ని దశాబ్దాల వయసు పెరిగిపోయిందట. అది అంతటితో అయిపోలేదు. అతని కథనం ప్రకారం వారందరూ వెనక్కి తిరిగి వచ్చిన సంవత్సరంలోపు శత వృద్ధులకి వచ్చే వ్యాధులతో అలమటిస్తూ మరణించారు. భారతీయ చలనచిత్ర ప్రప్రథమ నాయిక దేవికారాణి భర్త అయిన నికోలస్ రియోరిచ్ అనే రష్యన్ పరిశోధకుడు ఈ శిఖరం మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. ఇతని విశ్లేషణలలో దోషరహితులైన మానవులు మాత్రమే చూడగలిగిన శంభలా నగరం కైలాస శిఖరానికి దాపులనో లోపలనో ఉన్నది. కలియుగాంతంలో ధర్మస్థాపన చేయటానికి అవతరించే కల్కి జన్మస్థానం ఈ శంభలి అని చెప్తారు. హిందువుల పౌరాణిక సాహిత్యంలోనే కాదు, బౌద్ధ జైన సాహిత్యాలలో కూడా శంభలా నగరం గురించి ప్రస్తావన ఉంది. ఇతని మరొక ముఖ్యమైన విశ్లేషణ ప్రకారం ఈ శిఖరం స్వయంభూ కాదు, మానవ నిర్మితమైనది. రేఖాగణితంలో శంఖువు ఆకారానికి ఒక ప్రత్యేకత ఉంది. 4 ఒకే కొలత గల త్రికోణాలను ఒక్కో త్రికోణం ఒక్కో దిక్కును చూసేటట్టు నిలబెట్టి వాటి మధ్యన ఖాళీలు లేకుండా ఒకదానినొకటి ఆనుకుని ఉండేటట్టు అమర్చితే శంఖువు అవుతుంది. అప్పుడు 4 వైపుల నుంచి ఈ పలకాల మీద ప్రసరించే కాంతి, ధ్వని మొదలైన అయస్కాంత తరంగాలు లోపలి వైపున వక్రీభవనం చెందటం వల్ల కేంద్రం దగ్గరి భూమిని తాకే చోట శక్తిపాతం ఊహించడానికి సఖ్యం కాని స్థాయికి పెరుగుతుంది. హిందువుల ఆలయపు విమాన శిఖరాలు, పగోడాలు అని పిలిచే బౌద్ధుల ప్రార్థనా మందిరాలు, యూదుల సినగాగులు, క్రైస్తవుల చర్చులు, మహమ్మదీయుల మసీదులు అన్నీ ఒకే రకమైన నిర్మాణం కలిగి ఉండి వాటి నిర్మాణంలో శంఖువు ప్రత్యేకమైన అమరికతో ఇమిడి ఉండటానికి కారణం దీని గురించి తెలిసిన వారు చేసిన తప్పనిసరి ఏర్పాటు తప్ప అనుకోకుండా ఏదో ఒక ఆకారాన్ని ఎంచుకుని కట్టేస్తున్నట్లు జరగటం లేదు. ఈ నికోలస్ రోరిచ్ అంచనా ప్రకారం ఈ శిఖరాన్ని నిర్మించిన వారు చుట్టుపక్కల మరిన్ని అంటే 100 చివరకు చిన్న చిన్న శంఖువులను నిర్మించారు. అన్నింటి యొక్క లబ్ధ ఫలితం ఈ క్షేత్రం నుంచి మొదలుపెట్టి ఇక్కడ అధికమై దూరం జరిగే కొద్దీ బలహీనపడుతూ ఏదో ఒక స్థాయిలో భూమి మీద ఉన్న ప్రతి అడుగుని కైలాస శిఖరం యొక్క ప్రభావం తాకుతూనే ఉన్నది. క్రీస్తు శకం 1999లో జియాలజీ, ఫిజిక్స్ వంటి అనేక శాఖలలో నిష్ణాతులైన ఒక పరిశోధక బృందానికి నాయకత్వం వహించి ఎన్నో పరిశోధనలు చేసి వేర్ డూ వి కమ్ ఫ్రమ్ గ్రంథాన్ని రచించిన
ఎర్నెస్ట్ ముల్దేషవ్ కూడా ఇది మానవ నిర్మితమే అంటున్నాడు. కానీ నమ్మడం అత్యంత కష్టంగా ఉంటుంది. అయితే ఇతర స్వయం వ్యక్తమైన అరుణాచలం, కేదారనాథ, తిరుమల గిర్ల కన్నా విశిష్టమైన కైలాస శిఖరపు నిర్మాణం పద్మ దళాల వలె చుట్టూ అమరిన 6 పర్వత శిఖరాల అమరిక, వాటంతటవి భూమి నుంచి పొడుచుకొచ్చి ఏర్పడ్డాయని నమ్మడం కూడా సాధ్యం కావటం లేదు. కేదార్నాథ్ క్షేత్రంలో భక్తులు స్వహస్తాలతో స్పృశించిన పులకిస్తున్న శిఖరపు కొన ఇక్కడ ప్రదక్షిణ చేసి తరించడానికే తప్ప కాలు మోపి పైకి చేరుకుని దగ్గర నుండి చూడడానికి సాధ్యం కాని కైలాస శిఖరాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఇవన్నీ వాటంతటవి ఏర్పడి ఉంటే వాటి మధ్యన ఉన్నది ప్రకృతి సహజ గణితం అయితే ఆ సంబంధాల్ని కనుక్కోగలిగిన జ్ఞానం కూడా గొప్పదే కదా. ఇన్ టిబెటియన్ టెక్స్ట్ ఇట్ ఈస్ రిటన్ దట్ శంభలా ఈజ్ ఏ స్పిరిచువల్ కంట్రీ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ కైలాష్. మూల్ సేషవ్ రోట్ ఇట్ ఈస్ హార్డ్ ఫర్ మీ టు డిస్కస్ దిస్ టాపిక్ ఫ్రమ్ ఏ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఐ కెన్ క్వైట్ పాజిటివ్లీ సే దట్ కైలాష్ కాంప్లెక్స్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు లైఫ్ ఆన్ ఎర్త్. అండ్ వెన్ వీ డిడ్ ఏ schematic map of the city of the gods consisting of pyramids and stone mirrors, we were very surprised. The scheme was similar to the spiritual structure of DNA molecules. ee Rorich ane aina ee rakhanga raayadam jarigindi. Kailasa sikram varaku cherukovadam oka ettu, aa sikraniki pradakshana cheyadam inkoka ettu. Alavatu choppuna savya disalo pradakshana chese bauddhulaki apasavya disalo pradakshana chese భాన్ సంప్రదాయస్థులకి 3 రోజులు పడుతుంది. కొందరు హఠయోగ సాధకులు ఒక రోజులో పూర్తి చేయగలుగుతున్నారు. కొందరు సాష్టాంగ పరిక్రమ కూడా చేస్తారు. వారికి 3 నుంచి 4 వారాలు పడుతుంది. భక్తులు 108 ప్రదక్షిణాలు చేయగలిగితే ఇక జన్మంటూ లేని మోక్షం తథ్యమని నమ్ముతారు. అంతేకాదు, సింధు, బ్రహ్మపుత్ర, శతద్రు, కమలి అనే 4 పవిత్ర నదులు శివుని జటాజూటం వలె కనిపిస్తూ ఈ గిరిశిఖరం నుండి తమ జలధారలను స్వీకరిస్తున్నాయి. అభిషేక ప్రియుడైన శివునికి చేసిన మస్తకాభిషేక జలం ఈ నదులు పారినంత మేర జీవధాతువులను వికసింపచేసి వీటికి జీవనదులనే ఉగ్గడింపును తెస్తున్నది. కైలాస శిఖరానికి దగ్గరలోని ఓంకార శిఖరం కూడా ఉంటుంది. మంచుతో కప్పబడిన ఈ శిఖరాన్ని ఆకాశం నుంచి చూస్తే ఓంకారం కనబడుతుంది. అక్కడ నిజానికి 2 సరస్సులు ఉన్నాయి. అందరికీ తెలిసింది మానస సరోవరమే, కానీ రాక్షస సరోవరం కూడా ఉన్నది. రెండింటిలో ఎత్తున ఉన్న మానస సరోవరం మంచినీటి నుండి సూర్యబింబం వలె భాసిస్తూ అమర విభూతిని ప్రదర్శిస్తుంటే, దిగువన ఉన్న రాక్షస సరోవరం ఉప్పు నీటితో నిండి చంద్రవంక వలె భాసిస్తూ అసర విభూతిని ప్రదర్శిస్తున్నది. అంటే అమరాసుర విభూతుల రెండింటినీ సమన్వయించిన ఏకత్వాన్ని ప్రదర్శించటమే గిరియే హరుడై హరియై గౌరియై సాక్షాత్కరించే కైలాస శిఖర సౌందర్య రహస్యం. కైలాస శిఖరం గురించి పరిశోధనలు చేసిన చాలామంది శాస్త్రవేత్తలు ఇది మానవ నిర్మితమని చెప్తున్నప్పటికీ నాకు నమ్మాలని అనిపించటం లేదు. అలాగని ఇంత ఖచ్చితమైన అమరికతో చుట్టూ 6 పర్వతాల మధ్యన ఈ శిఖరం ఇంతటి అద్భుతమైన సౌందర్యం విలసిల్లుతూ స్వయం వ్యక్తమై ఆవిర్భవించడం అనేది కూడా నమ్మాలని అనిపించటం లేదు. ఇది పూర్తి మానవ మేధో శ్రమ జనితమే అయినా, ఇది పూర్తి దైవ సంకల్ప ఫలితమే అయినా ఒకటి మాత్రం పూర్తిగా నిజం. భూమి మీద దీనిని మించిన అద్భుతమైన సౌందర్యం మరొకటి లేదు.